ఓం శ్రీ మాత్రే నమహం ఓం శ్రీ జగన్మాత శక్తియే నమహం అందరికీ నమస్కారం ఆకర్షణ ఈ ఆకర్షణలో చాలా రకాలు ఉన్నాయి కొంతమంది దీన్నే వశీకరణం అంటారు కొంతమంది వశం అంటారు కొంతమంది ఆకర్షణ అంటారు కొంతమంది దీనిని ఏదైనా సరే మన వైపు మళ్ళించుకోవటం అని కూడా అంటారు మనం మనం పనిచేస్తున్న వృత్తిలో కానివ్వండి వ్యాపారంలో కానివ్వండి సమాజంలో మన ఇంటి చుట్టుపక్కల మన బంధుమిత్రుల్లో మన ఊర్లో ఉన్న ఎవరైనా సరే అందరూ కూడా మన వైపు ఆకర్షణ అవ్వాలి మన మాట వినాలి మనకు అనుకూలంగా ఉండాలి దీని గురించి దత్తాత్రేయ స్వామి మూలికా తంత్రంలో చాలా రకాల తంత్ర ప్రయోగాలు ఉన్నాయి మూలికా తంత్రాల ద్వారా అంటే మూలికల్లో ఒక రకమైన పవర్ శక్తి ఉంటుందన్నమాట ఈ మూలికల్ని కొన్ని నక్షత్రాల రోజున తీసుకొని మనం దగ్గర పెట్టుకుంటే అది మన సొంతం అవుతుంది ఆకర్షణ పూర్తిగా వైపు ఉంటుంది అంటే ఎవరైనా మనలతో మాట్లాడినా వైపు చూసినా కూడా ఖచ్చితమైన వారికి మన పైన ఒక ప్రేమ ఆప్యాయత మన అనేది కలుగుతుందన్నమాట మరి ఈ యొక్క వీడియోలో నేనైతే కొన్ని మూలికల ద్వారా ఎలా ఎదుటివారిని మనం ఆకర్షింపజేసుకోవచ్చు అంటే మనల్ని చూస్తేనే వారికి మన ఒక ఆకర్షణ కలగాలి అంటే ఏం చేయాలి మరి దీని గురించి చాలామంది ఏం చేస్తుంటారు అంటే రకరకాల పూజలు చేస్తూ ఉంటారు వీటినే వశీకరణ పూజలు అని కూడా అంటారు ఆకర్షణ కోసం ఎన్నో ఎంతో కొంచెం ధనం ఈ పూజలు చేయిస్తూ ఉంటారు మరి నేనైతే ఈ యొక్క వీడియోలో మీరు ఎవరికి కూడా ఎలాంటి రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు ఇచ్చి మీ యొక్క ధనాన్ని మీ సమయాన్ని మీరు వృధా చేసుకోవాల్సిన అవసరం లేదు ఎందువల్లంటే ఇవాళ రేపు మనం చూస్తూనే ఉన్నాం ఈ ఏదైతే మేము పూజలు చేస్తాం డబ్బులు ఇవ్వండి అనే వాళ్ళు ఎక్కువైపోయారు దానివల్ల ఏంటంటే నిజమైన విద్యలు పక్కకు పోతున్నాయి గురువుల పేరుతో ఈ మోసం అనేది చాలా అవుతుంది కాబట్టి ఇలా ఎవరు కూడా మోసపోకూడదు ధనం వృధా చేసుకోకూడదు అలాగే ఈ సనాతన ధర్మాన్ని ఎవరైతే భ్రష్టు పట్టిస్తున్నారో అలా భ్రష్టు పడకూడదనే ఉద్దేశంలోనే నేను ప్రతిరోజు కొన్ని పరిహారాలు మీకు చెప్తున్నాను మీ సమస్య ఏదైనా ఉంది అంటే మీ సమస్యని మీరే తొలగించుకోండి దానికి ఎన్నో రకాల పరిహారాలు ఉన్నాయి చిట్కాలు ఉన్నాయి ఉపా ఉపాయ ఉపాయ మార్గాలు ఉన్నాయి అలాగే త మూలిక తంత్రాలు ఉన్నాయి ఏదైనా సరే ప్రకృతి చాలా గొప్పది ఈ ప్రకృతిలో ఎంతో పవర్ శక్తి అయితే ఉంది ఆ ప్రకృతిలో ఉన్న మూలికలన్నీ కూడా చాలా చాలా శక్తివంతమైనవి వాటిని మనం ఉపయోగించుకోవడం ద్వారా మన సమస్య ఏదైనా సరే ఎంత జటిలమైన సమస్య అయినా సరే వెంటనే తీరిపోతుంది దీనికి చాలా మార్గాలు ఉన్నాయి ఇప్పుడు ఈ యొక్క వీడియోలో నేను కొన్ని మూలికల గురించి మీకైతే చెప్తాను ఈ మూలికల ద్వారా ఆకర్షణ అనేది మీ సొంతమవుతుంది అయితే నా యొక్క చిన్న వినపం ఏంటంటే దయచేసి వీటిని మీరు చెడు కోసం వాడుకోవద్దు చెడు కోసం అంటే అంతా ఇక అందరం మాకు ఆకర్షణ అయిపోవాలి అంటే మనం మంచోలం కాకుండా ఉండి మనమే మంచోలం అనుకుంటూ అందరం మాకు ఆకర్షణ అయిపోవాలి అందరం మా మాట వినాలనే ఒక స్వార్థ బుద్ధి అనేది వేడండి ఆ స్వార్థ బుద్ధి స్వార్థంతో చేసే పనులు చాలా తీవ్రని తీవ్రమైన నష్టం కలిగిస్తాయి కాబట్టి అలా ఎప్పుడు చేయవద్దు ఏదైనా సరే మనం ఒకరు ఇద్దరు మనకు అనుకూలంగా ఉంటే చాలు అనే ఉద్దేశంలో మనం ఉండాలి తప్ప ఇక దీనికోసం మనం మన శత్రువులు కూడా మనం మాట వినాలి అంటే వాళ్ళు మంచోళ్ళు శత్రువులు అయినా కూడా మనం శత్రువులుగా భావిస్తున్నాం మనం మంచోళ్ళు కాక ఇలా చాలామంది ఉన్నారు ఏంటంటే ఎదుటి వాళ్ళు మంచోళ్ళని శత్రువులు చేసుకుంటారు అంటే చెడ్డ వాళ్ళకి మంచోళ్ళు శత్రువులు కాబట్టి ఇక్కడ దీన్ని చెడు కోసం వాడద్దు నా యొక్క భావన అంతే తప్ప విమర్శించాలని మాత్రం కాదు చెడు కోసం వాడే వాళ్ళు ఎక్కువ ఎందువల్లంటే నన్ను అడుగుతున్న వాళ్ళు మొత్తం కూడా చెడు కోసం అడుగుతూ ఉంటారు కాబట్టి అలా చేయొద్దు ఇప్పుడు ఈ పరిహారంలో ఒకసారి ఏంటో చూడండి ఇప్పుడు నేను కొన్ని కొన్ని చెప్తాను ఇందులో మీకు ఏదైతే అనుకూలంగా ఉందో ఏదైతే మీరు చేయగలరో దాన్నే చేయండి చివరిలో నిష్ట నియమములు కూడా చెప్తాను ఇప్పుడు ఒకసారి చూడండి ఒకటోటి ఏంటంటే గుంటగలగరాకు గుంట గలగరాకు అంటే ఇది మనకి ఎక్కడ పెట్టినా దొరుకుతూనే ఉంటుంది మాగాణి ప్రాంతాల్లో అలాగే ఉత్తరేణి ఈ ఉత్తరేణి ఏ ఉత్తరేణి పర్వాలేదు అంటే గులాబీ కలర్ ఆకుపచ్చ ఏదైనా పర్వాలేదు అలాగే సహదేవి వావిలి ఈ నాలుగు గుంటగలగరాకు ఉత్తరేణి సహదేవి వావిలి వీటిని ఏం చేయాలంటే ఈ నాలుగిటిని కూడా నీడలో ఆరబెట్టుకొని విడివిడిగా దంచి పొళ్ళు కొట్టాలి ఆకులు అనమాట ఈ ఉత్తరణి ఆకులు సహదేవి ఆకులు వావిల ఆకులు గుండె ఆకులు ఇప్పుడు ఈ నాలుగేటిని నీళ్లలో ఆరబెట్టి బాగా పొడి కొట్టేసి దీన్ని మొత్తం కూడా కలిపేయాలి కలిపేసిన తర్వాత ఇందులో కొంచెం తేనె అంటే ఈ పొడిలో కొంచెం తేనె వేసి దీన్ని నుదుట పైన తిలకంగా కొంచెం అంటే బొట్టు ధారణ చేయటం దీన్ని చేసుకోవాలి ఇలా చేయటం ద్వారా ఏమవుతుందంటే సమాజంలో మనం ఎవరైతే వీళ్ళు పలాన వాళ్ళు మా మాట వినాలి అనుకుంటామో ఖచ్చితంగా వాళ్ళు మీ మాట వింటారు చాలా చాలా శక్తివంతమైంది ఇక రెండో చూడండి బ్రహ్మదండి వేరు బ్రహ్మదండి ఇది సాక్షాత్తు బ్రహ్మదేవుడి చే వరం పొందిన చెట్టుగా దీన్ని చెప్తూ ఉంటారు బ్రహ్మదండి వేరు దీన్ని తెల్ల గురిగింజ తెల్ల గురిగింజలు ఏమైతే ఉన్నాయో ఆ తెల్ల గురిగింజ యొక్క వేరు యొక్క రసం అంటే వేరుని బాగా దంచి రసం తీయాలి ఈ రసంతో బ్రహ్మదండిని ఆకులు కానీ ఈ యొక్క బంతులు బ్రహ్మదండి యొక్క బంతులు కానీ ఏదైనా సరే మర్దించి అంటే దాన్ని తిలకధారణ చేసుకోవాలన్నమాట దీన్ని కూడా ఇక చూడండి మూడవది తెల్లజిల్లుడు యొక్క వేరు తెల్లజిల్లుడు యొక్క వేరు తీసుకొని అంటే మంచి శుభముహూర్తంలో తెల్లజిల్లుడు యొక్క వేరు తీసుకొని దీన్ని ఏం చేయాలంటే మంచి గంధం కల్తీ లేని మంచి గంధం తీసుకొని ఆ వేరుని ఈ గంధంలో అంటే వేరు పొడిని లేదంటే వేరుని సాదండి సాది గంధంలో కలపండి దీనిని తిలకంగా ధరిస్తూ ఉండాలి ఇక తర్వాత నాలుగవది చూడండి ఈ మారేడు ఆకులు ఏమైతే మనకి మారేడు ఆకులు కనిపిస్తూ ఉంటాయో ఈ మారేడు ఆకుల్ని నీడలో ఆరబెట్టుకోవాలి నీడలో ఆరబెట్టి బాగా దంచి పొడిగొట్టాలి ఇప్పుడు ఇందులో కపిల గోవు పాలు కపిల గోవు ఈ మనకి గోవుల్లో కూడా కపిల గోవు పాలే మనం తీసుకోవాలి తర్వాత నలుపు రంగులో ఉంటుందన్నమాట దీన్ని ఈ పాలల్లో మారేడు ఆకుల్ని నూరి అంటే లేదంటే ఆ పొడిని కలిపేసి దీన్ని తిలక ధారణ చేస్తూ ఉండాలి ఇక తర్వాత చూడండి ఐదోది నెల్లి ఆకులు నెల్లి ఆకులు అంటే మనకి నెల్లి ఆకుల పొడి ఆయుర్వేద షాపులో కూడా దొరుకుతుంది కల్తీ లేని యొక్క ఆకుల్ని తీసుకొని దీన్ని తెల్ల ఆవాలతో నూరి శరీరం అంతా కూడా కనీసం పది రోజులకు ఒకసారి నలుగుగా పెట్టుకోవాలి నలుగు అంటే ఒళ్ళంతా కూడా దీంతో మనం కనుక సున్ని పిండి ఏ రకమైతే రాస్తూ అలా రాయాలి దీనివల్ల ఏమవుతుందంటే మన యొక్క శరీరం యొక్క రంగు మారుతుంది మన మొక్కలో తేజస్సు కనిపిస్తుంది ఎదుటివారు మనల్ని చూడగానే దైవం ఎలా అయితే అంత కలగా ఉంటుందో అలా దైవవంత కల మనలో వచ్చేస్తుంది ఇది చాలా చాలా పవర్ఫుల్ అనమాట ఎదుటి వాళ్ళు చూడగానే నమస్కారం పెట్టాలనే ఆలోచన మనల్ని చూస్తేనే వారికి కలుగుతుంది ఇది ఒక శక్తివంతమైన మూలికా తంత్రం ఏది నెల్లి ఆకులు తెల్ల ఆవాలు నూరి నలుగు పెట్టుకోవడం అనేది చాలా చాలా బాగా పనిచేస్తుంది దీన్ని అవకాశం ఉంటే దీన్ని ప్రయత్నం చేయండి ఇక తర్వాత ఆరోది చూడండి ఇది ఆరోది చాలా చాలా మంచి పవర్ఫుల్ అనమాట ఇది తులసి ఆకులు తులసి ఆకులు తీసుకొని నీడలో ఆరబెట్టి ఈ పెన్నేరుగడ్డ అంటారు ఈ పెన్నేరుగడ్డ యొక్క విత్తనాలతో దీన్ని మొత్తం కలిపేసి దీనిని కపిల గోబు అంటే నల్ల ఆవు పాలతో నూరి మాత్రలు కట్టుకోవాలి మాత్రలు దీని కనుక ఈ తులసి ఆకు పత్రాలు అలాగే అశ్వగంధ ఈ ఏదైతే ఈ పెన్నేరుగడ్డ అనే దాని యొక్క విత్తనాలు ఉన్నాయో వీటిని కలిపేసి ఈ మాత్రని ప్రతిరోజు కనుక ఒక ఉదయం ఒక మాత్రగా వేసుకోవాలి మీకు ఒక ఆలోచన రావచ్చు మాత్ర వేసుకుంటే ఆకర్షణ ఎలా అవుతుంది అంటే ఈ రెండు కలిసినాయి అంటే తులసి ఈ పెన్నేరు ఈ కపిల గోవు అంటే పాలతో నూరింది ఈ కలిసినాయంటే అసలు ఒక రకమైన కొత్త శక్తికి ఉత్పత్తి అవుతుంది దీన్ని మనం శరీరంలోకి మనం తీసుకున్నప్పుడు లోపల తీసుకున్నప్పుడు ఆ శక్తి అనేది మా ముఖం పైన ఒక కాంతిగా పెరుగుతుంది ఇంకా దీన్ని తీసుకుంటే పూర్తి ఆరోగ్యవంతులు కూడా అవుతారు ఆయుర్వేద పరంగా కూడా ఇప్పుడు ఈ విధంగా నేను చెప్పిన అన్ని కూడా మీరు ఇందులో ఏదో ఒకటి ఈ మాత్ర కానీ లేదంటే నలుగు కానీ లేదంటే తిలకధారణ కానీ తిలకధారణ కానీ వీ వీటిలో ఏదైనా సరే మీరు చేశారు అంటే మీలో ఒక శక్తి దీన్ని ఏమంటారంటే సమ్మోహన శక్తి అలాగే ఒక ఆకర్షణ ఎదుటి వాళ్ళు ఖచ్చితంగా మీ మాట వింటారు అయితే నీచు పదార్థాలు తినకూడదు తాకకూడదు ఇవి ధరించినప్పుడు స్వార్థంతో ఈ పనులు చేయొద్దు చెడు మాట్లాడవద్దు చెడు వినవద్దు చెడుతో చూడవద్దు చెడుని కూడా చూడకూడదు ఇక తలస్థానం చేసిన తర్వాతే శిరస్సు యొక్క తలస్థానం పూర్తిగా కూడా మన దేహాన్ని శుభ్రంగా మనసుని కడగాలి శరీరాన్ని కడగాలి ఈ రెండు చేసిన తర్వాతే మన జీవితం కొత్తగా మారుతుంది ఏదైతే ఈ ప్ర గతం మన జీవితం ఎలా ఉన్నా కూడా ఈ ప్రయోగాలు చేస్తున్న అంటే ఇది ఏదైతే ఈ తంత్రం చేస్తున్నామో ఆ రోజు నుంచి నేను కొత్తగా జీవించాలి అనుకుంటున్నాను అనుకొని దీన్ని ప్రారంభించండి ఇక మీకు ఎదురే ఉండదు అంత అద్భుతంగా పనిచేస్తుంది మరి ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి అందరికీ నమస్తే